ప్రేక్షకులకు నమస్కారం అండి ఇది కూడా మన ఇంట్లోదే వస్తువు అందరికీ తెలుసున్నదే అల్లం అల్లం శుద్ధి చేయటం ఎలాగా అని చెప్తాను దీన్ని ఏం చేయాలంటే ఈ పై తొక్కని ఇలా గీసేసుకోవాలండి ఈ తొక్క చూడండి ఎలా వచ్చేస్తుందో ఈ అల్లం తొక్క అనేది అరగదండి మనకి అర్థమైంది కదా ఈ అల్లం తొక్క తీసేస్తే అల్లాన్ని మనం శుద్ధి చేసుకున్నట్టే అదేవిధంగా ఈ అల్లాన్ని మనం చితకొట్టుకుని పీసు ఉంటుంది కదండి ఆ పీసును కూడా వేరు చేస్తే ఇంకా మంచిది అల్లం తోటి కూడా మనం అనేక రకాలైన మందులు చేసుకోవచ్చండి ప్రత్యేకంగా వాత శరీరాలకి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి కీళ్ళ నొప్పులకి వాతాల మీద కఫం మీద శ్లాష్ము మీద చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట జీర్ణశక్తిని అద్భుతంగా పెంచుతుంది అంటే ఎవరైతే అజీర్ణం ఉందో వాళ్ళకి ఈ అల్లం అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి పొట్టలో ఉన్న క్రిములను చంపుతుంది అర్థమైంది కదండి జీర్ణశక్తిని పెంచుతుంది చాలా బాగా పనిచేస్తుంది ఉన్న ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న ముక్క తీసుకోండి ఈ సైజు ముక్క కానీ ఇంకా పెద్దది కానీ దీనిపైన ఈ ఉంది కదా తోలు అంటాం కదా దీన్ని ఇలా చెక్కేసుకోండి జాగ్రత్తగా ఓకేనండి ఇది ఇలాగా మీరు గీసేస్తే చక్కగా కూడా వచ్చేస్తుంది తోలు అనేది ఇక చూడండి తెల్లగా ఉంది ఇది దీన్ని ఉప్పులో ముంచుకోండి సాయంత్రాలనం అలాంటి దాంట్లో బాగా అద్దండి పీల్చుకొనివ్వండి దీన్ని అప్పుడు దీన్ని ఏం చేయాలి నిప్పులు ఉంటాయి కదా వేడి సెగపైన కాల్చండి ఇవాళ అందరూ గ్యాస్ స్టవ్ కదండి నిప్పు ఎక్కడ ఉంటుందంటే ఒక హోల్స్ ఉన్న గరిట్లాంటివి తీసుకుని దాని మీద దీన్ని పెట్టి పొయ్యి మీద పెట్టండి పెడితే బాగా కాలనివ్వండి కాలిన తర్వాత ఉప్పు బాగా లాక్కుంటుంది బుగ్గన పెట్టుకోండి దాన్ని ఏం చేయాలండి దాన్ని జాగ్రత్తగా పై పైపర్ తీసేసి ఉప్పులో బాగా దుల్లించి కాసేపు నానిన తర్వాత తీసి మీరు పొయ్యి మీద కానీ నిప్పుల మీద కానీ కాల్చుకోవాలి యాబవ్ బ్రౌన్ కలర్ నల్లగా ఇదా కాల్చినా పర్వాలేదు మరీ నల్లగా అయితే పైన గోకేయండి గోకేస్తే ఉప్పు పోతున్నాం మళ్ళీని ఉప్పు ఉంటుంది కాబట్టి అది చెడ్డ ఉండదు దాన్ని నోట్లో పెట్టుకునే బొగ్గనే దాన్ని కనుక తినగలిగిన వాళ్ళు ఉదయం ఎర్లీ మార్నింగ్ పరగడుపుని తిన్నారనుకోండి రోజు ఒకసారి ఎంత ఆకలి అవుతుందంటే మీకు మాకు ఆకలి చచ్చిపోయింది సార్ మేము తినలేకపోతున్నాం అన్నం తినట్లేదు తిన్నా అరగట్లేదు వాళ్ళకి ఒక అమృతతుల్యమైన ఇది సగం జబ్బులు రావడానికి కారణం మనకి పొట్ట మిగిలిన సగానికి మన బుర్ర ఈ రెండు బాగున్నాయి అనుకోండి మీకు నైంటీ నైన్ పర్సెంట్ జబ్బులు అనేవి తగ్గిపోతాయి అందమైంది కదండి ఈ రెండు చోట్ల పుట్టి వేడి వల్ల ఇరిటేషన్ వల్ల మనం అనేక రకాల తప్పులు చేస్తూ ఉంటాం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం ఎంతోమందిని దూషితూ ఉంటాం ఆ ఎఫెక్ట్ మనం అనుభవిస్తూ ఉంటాం అర్థమైంది కదండి మనం ప్రశాంతంగా ఉండాలి చక్కని ఆలోచనతో ఉండాలి మన జీవన విధానం బాగుండాలి అనుకుంటే మీ పొట్టని ఎప్పుడు చల్లగా మంచి అరుగుదలతోటి యాసిడ్స్ పెరగకుండా ఆలకిలో మీ బాడీని మెయింటైన్ చేసుకోవాలంటే మీకు ఒకే ఒక్క శరీర అవయవం మీ ప్రేగులు మీ పొట్ట అది చల్లగా ఉండి యాసిడ్స్ని మనం న్యూట్రలైజ్ చేయాలి అంటే ఈ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అది అద్భుతంగా పనిచేస్తుందండి అర్థమైంది కదండి పిల్లలకు కూడా చిన్న ముక్క పెట్టచ్చు వాళ్ళకి అలవాటు చేస్తే తింటారు ఆకలి బాగా అవుతుందమ్మా ఏదో ఒక మోడల్ని చూపించండి మార్షల్ ఆర్ట్స్ ఇష్టమైన వాళ్ళు జాగి జానో బ్రూస్లియో రెజి రెజలింగ్ ఇష్టమైన వాడిని రెజిలర్ని క్రికెట్ ఇష్టమైన వాళ్ళు క్రికెట్ ప్లేయర్ని ఇలాగ ఏదో ఒకటి ఒక మోడల్ని చూపించి వాళ్ళని ఒక ఇదిగా మీరు వాళ్ళకి చెప్పి మీకు వాడు చూడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో చూసేవా వాళ్ళు ఇలా తీసుకుంటారు తిండు గారి గురించి మీ అందరికీ తెలుసు క్రికెట్లో అతను రోజు రెండు తొలాల నుంచి తులం నుంచి రెండు తొలాల పసుపు తింటాడని చెప్తారు ఎన్నేళ్ళు ఉంటాయి చూడండి అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు ఇలాగ అద్భుతమైన ఔషధాలు ఉన్నాయండి మనకి మన పోపుల పెట్టిలోనే మన వంటింట్లోనే మనం తినే ఆహారంలోనే మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ఒక అద్భుతమైన ఆహారాన్ని ఔషధ రూపంలో ఉన్న ఆహారాన్ని మనకి మన యోగులు ఋషులు అలవాటు చేశారు ఇది భూమంజర్యా పక్కన ఉన్నవాళ్ళు కానీ లేకపోతే మన భారతదేశంలో వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళకి ఈ ఆహారం తినటం తెలియదు మనకి భగవంతుడిచ్చిన అదృష్టం ఇది అవకాశం ఆల్రెడీ మనకు అలవాటైపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా అందుకు ఈ మసాలా పదార్థాలు ఏ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగా వాడుకోవచ్చు మనం అదేవిధంగా మీరు మాంసం కూర వండేటప్పుడు కూడా సన్నగా పొడవుగా కోసుకోండి వీటిని అర్థమైందండి అన్ని తినేవాళ్ళు వండుకున్నప్పుడు సన్నగా పొడవుగా కోసుకుని వీటిని నా కూరలో చేసుకోండి వేసుకుని తీసి అది రెండు మూడు తిని ఈ ముక్కల్ని మీరు అప్పుడు అన్నం తిన్నారనుకోండి ఎంత అజీర్ణం చేసి నాన్ వెజిటేరియన్ ఫుడ్ అయినా సరే అంటే మాంసాహారం అయినా సరే తేలిగ్గా శుభ్రంగా అరిగిపోయి అందులో ఉన్న ఏ అయితే సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయో అవన్నీ పోవడమే కాకుండా మీకు దాంట్లో ఉన్న శక్తిని అద్భుతంగా మీ శరీరానికి ఇస్తుంది ఈ అల్లాన్ని జాగ్రత్తగా వాడుకుంటే వీర్య వృద్ధి కూడా చేస్తుంది వీర్య శక్తిని కూడా ఇస్తుంది ధాతువుల్ని పెంచుతుంది ధాతువుల్ని పెంచే అద్భుతమైన మసాలా సరుకులు అంటాం మనం వీటిని ఏది యాలక్కాయలు లవంగాలు దాల్చిన చెక్క జాజికాయ జాజి పువ్వు అటువంటి అద్భుతమైన ధాతు వృద్ధి అల్లం కూడా చేస్తుందండి అర్థమైంది కదండి అందుకు అల్లాన్ని ఎలా వాడుకోవాలని చెప్పాను చెక్కేమన్నా పూర్తిగా చెక్కేసి పైన ఏమీ లేకుండా దాన్ని సన్న ముక్కలుగా తరుక్కుని కూరలు వేసుకోండి పేస్ట్గా వేసుకోండి అందుకనే మనకి నాన్ వెజిటేరియన్ కర్రీస్ కానీ కూరలు కానీ అనేక రకాలైన హై ప్రోటీన్ వాటిలో అల్లం అనేది మనకి తప్పనిసరిగా వాడుకునేలాగా ఒక టేస్టీ దీని కింద మనకు అలవాటు చేశారు దీనివల్ల మనం ఎంత గొప్పగా మన శరీరానికి మందులేగా అది ఉపయోగపడుతుందో చూడండి ఇటువంటి అద్భుతమైన ఈ మూలికలతో కూడి ఉన్న ఆహార పదార్థాన్ని మనం తింటున్నాం కాబట్టి మన భారతదేశంలో కరోనా అంత ఎఫెక్ట్ చూపించలేకపోయింది ఈ పత్రికా విలేకరుల వాళ్ళ ఒకటో నెంబర్కి వెళ్ళిపోయాం రెండో నెంబర్కి వెళ్ళిపోయాం అని చెప్తూ ఉండేవారు నాకు చాలా బాధగా ఉండేది వీళ్ళకి లెక్కలు రావా లేకపోతే మూర్ఖుల ఇళ్ళు ఏదో ఒకటి చెప్పాలని చెప్తున్నారా అనిపించేది కూడా నాకు ఎందుకంటే ఆరు కోట్ల జనాభా ఉన్న చోట రెండు లక్షల నలభై వేలు చచ్చిపోతే నూట నలభై కోట్లున్న భారతదేశంలో రెండు లక్షల నలభై వేలు దాటితే మనం ఓటో స్థానంలో గెలిపేమని చెప్పటం అది మరి ఏ విధంగా చెప్పివారో నాకు అర్థమయ్యేది కాదండి అని చెప్పి దయచేసి మనం ఏదైనా చెప్పేటప్పుడు క్యాల్కులేషన్ తోటి చెప్తే బాగుంటుందండి అతి తక్కువ ఇంత నూట ముప్పై నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశంలో ఎంతమంది చనిపోయారో లెక్కేస్తే ప్రపంచంలో అతి తక్కువ మంది ఇండియాలోనే పోయారండి అతి తక్కువ కేసులు ఇండియాలోనే వచ్చినాయి అతి ఎక్కువగా వచ్చాక సర్వైవ్ అయిన వాళ్ళు కూడా ఇండియాలోనే ఉన్నారు దాని నుంచి బయటపడి వాళ్ళు అది ఎంత అద్భుతం ఎలా జరిగింది ఈ మెరకిల్లు అరే సగ మంది పైన చచ్చిపోతారు అనుకున్నాం ఇండియాలో వాళ్ళని ఏమీ చేయలేకపోయిందనే ఆలోచన వచ్చి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను కొన్ని వేల కోట్లతోటి గుజరాత్లో జామ్నగర్లోనూ ఎక్కడో ఒక రీసెర్చ్ సెంటర్ మొదలుపెట్టేసిందండి వెంటనే అంటే మన ఆహారం అలవాట్లు మన జీవన విధానం మీద రీసెర్చ్ చేసి ఈ పేటెంట్లు పెటెంట్లో తీసుకుంటారు తీసుకుంటారనమాట మనం అలా చూస్తూ కూర్చుంటాం అది మనం చేసేది అర్థమైంది కదండి అంచేత మన పోపుల పెట్టిలో కానీ మన వంటింట్లో ఉన్న అనేక రకాలైన ఏ అయితే మసాలా దినుసులు కానీ టేస్ట్ కోసం వాడేవి కానీ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అల్లము జీలకర్ర సోపు మసాలా పదార్థాలు చాలా ఉన్నాయి కదా అవి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయండి వీటిలో అర్థమైంది కదండి అని అల్లంలో ఇప్పుడు నేను రెండు చెప్పాను కదా ఈ రెండు వాడుకుని జాగ్రత్తగా మీ పొట్టని ఆరోగ్యంగా ఉంచుకోండి ఈ పొట్ట ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉందో మీకు కఫం పెరగదు అజీర్ణం చేయదు అలాగే మీకు గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదండి అర్థమైంది కదండి నమస్కారం